కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో క్రిక్కిరిసిపోయిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు. తనకు ఇష్టమైన అవతాతలకు ఉచిత కంటి పరీక్షల కోసం మూడో విడత వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాల నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు 2000కు పైగా జబ్బులకు ప్రభుత్వ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తూ నిరుపేదల మధ్య తరగతి ప్రజలకు ఒక బిడ్డగా అండగా ఉంటానని జగన్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీలను, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రులను త్వరలోనే కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మారుస్తామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పేదలు, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం కోసం దేశంలోని ఏ రాష్ట్రం ఖర్చు పెట్టని విధంగా వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్దికి చర్యలు చేపట్టడం తనకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11 మెడికల్ కాలేజీలకు అదనంగా మరో 16 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక టీచింగ్ ఆసుపత్రి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 550 కోట్ల రూపాయల ఖర్చుతో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగును అమలు చేస్తున్నామని, మొదటి 2వ దశలో పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, కంటి అద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ప్రభుత్వం చేయిస్తుందన్నారు. ఈ రోజు ప్రారంభించిన 3వ దశ కంటి వెలుగు ద్వారా దాదాపు 54 లక్షల మంది అవ్వాతాతలకు ఉచిత కంటి పరీక్షలు చేయించి మార్చి నెలలో గ్రామ వాలంటీర్ల ద్వారా ఉచిత కంటి అద్దాలు అందిస్తామని, అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తామని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ అనంతరం ఈ కర్నూలు జిల్లాకు రానున్నటువంటి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ భాగంగా మా లాయర్లకు ఉన్నత స్థానంగా హైకోర్టును ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మేము మొత్తం రాయలసీమలో ఉన్నటువంటి లాయర్లందరూ సగర్వంగా మేము గర్విస్తున్నాం. ప్రజలంతా కూడా రైతులు ఎక్కడ వ్యవసాయ కూలీలు కార్మికులు అనేక సమస్యలు ఏర్పడతా ఉన్నారు. వాటన్నింటినీ కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. 2018 పంట నష్టపరిహారాన్ని కూడా రైతుల ఖాతాలకి జమ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో మరి కర్నూలు జిల్లా ప్రజానీకం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈ పర్యటనలోన మరి జిల్లాకి తగిన నిధులు కేటాయించి 25,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి మరి కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.